ఓటింగ్ రోజు ఉదయాన్నే మహిళలు పోలింగ్ బూతులకు క్యూ కడితే ఎవరికి అనుకూలమో అని లెక్కలేసుకున్నారు. ఎన్నడూ లేనట్లు ఎన్ఆర్ఐలు నెల రెండు నెలల ముందే స్టేట్స్ నుండి వచ్చి స్టేట్లో దిగిపోయి ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తుంటే పెద్దగా ఎవరు పట్టించుకుంది లేదు. ఇక పక్క రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో పనులు చేసుకుంటున్న ఆంధ్రులు, కార్పొరేట్, ఐటీ ఉద్యోగులు పోలింగ్ డే నాడు నా బూతో నా భవిష్యత్ అన్నట్లుగా లక్షలాది మందిగా ఓటేసేందుకు ఏపీకి తరలి రావడం ఎందుకో పరిశీలకులకు అంతు చిక్కలేదు. గత ఎన్నికలకు మించి 2% అధికంగా పోలింగ్ నమోదైతే కొందరు సాధారణమే కదా అనుకున్నట్లుగా కొట్టిపడేశారు. అయితే వీటన్నిటిని ఇంటర్లింక్ చేసిన కారణం ఒకటి ఉంది, అదేంటో తెలియాలంటే ఈ స్టోరీపై ఒక లుక్ వేయాల్సిందే. నలభై ఆరేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు, పాలనలో పొలిటికల్ వ్యవహారాల్లో అపర చాణుక్యుడిగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు రాజకీయాల్లో కక్ష కార్పణ్యాలకు మాత్రం వ్యతిరేకం. ఎంతటి విరోధినైనా, ప్రమాదకరమైన శత్రువునైనా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉదారంగా వదిలిపెడుతుంటారు. క్రమశిక్షణ పేరుతో నాయకుల్ని కేడర్ను కూడా అదుపు చేస్తుంటారు. దాని ఫలితమే జగన్కు చంద్రబాబుని అరెస్టు చేసేంత ధైర్యాన్నిచ్చింది. జగన్ తీరుగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవాడు కాదు, ముద్దులు పెట్టి బొగ్గులని మరి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మాయ చేసేవాడు కాదన్నది టీడీపీలో సామాన్య కార్యకర్తల నుండి నాయకులు దాకా ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఏదైతేనే మచ్చలేని చంద్రబాబును ఆధారాలు లేని దొంగ కేసుల్లో అరెస్టు చేయించే దుస్సాహసానికి పాల్పడ్డాడు జగన్ రెడ్డి. ఆ ఒక్క దుశ్చర్యతో తనకు తానుగా రాజకీయ సమాధి కట్టుకున్నాడు. నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయి బెయిలుపై విడుదలైన తరువాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని నేరుగా ప్రజాక్షేత్రంలోకే వెళ్లారు. నాటి నుండి ఎన్నికల నాటి వరకు దాదాపు 6 నెలలు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. అయినా ఎక్కడా తన అరెస్టుపై సానుభూతి కోసం చంద్రబాబు ప్రచారం చేసుకోలేదు. పత్రికలు, మీడియా సైతం కొద్ది రోజుల పాటు చర్చలు నడిపాక ఆ సంగతి పక్కన పెట్టేశాయి. మినీ మేనిఫెస్టో, మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలంటూ వీటిపైనే కూటమి పార్టీలు దృష్టి పెట్టాయి తప్ప చంద్రబాబు అరెస్టును కూటమి నేతలే ఒక రకంగా ప్రస్తావించడం మానేశారు. ఎవరు మర్చిపోయినా మాట్లాడకున్నా ప్రజలు మాత్రం బాబు అరెస్ట్ నాటి సంఘటనలు గుండెలో ముద్రించుకున్నారు. ఎవ్వరికీ హాని చేయని పెద్ద ఆయనకు ఎంత కష్టం అనుకుంటూ కన్నీళ్లు దిగమింగుకున్నారు. ఆనాడు ప్రజల గుండెల్లో పడిన చీకటి ముద్రలు ఏనాటికీ మర్చిపోలేనివి, సమసిపోనివి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై యుద్ధం ప్రకటించారు ప్రభుత్వ పెద్దలు. చిన్న చిన్న ప్రాణాలైన అత్యంత సామాన్యుల ఇళ్లపై పడి అర్ధరాత్రులు అరాచకం సృష్టించారు. తప్పంటూ ప్రశ్నించిన వారు హత్య లేదా ఆత్మహత్యల గురవుతూ వస్తున్న దారుణ నిజాలను అర్థం చేసుకున్నారు. ప్రతిపక్ష నేతల హౌజ్ అరెస్టులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టుల పర్వం కళ్లారా చూశారు. అంతటితో ఆగిన జగన్ ప్రభుత్వ అరాచకం రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు దాకా వచ్చింది. అది మాత్రం జనం చూస్తూ ఉండబట్టలేకపోయారు. రోడ్లపైకి వచ్చారు. బాబుకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు, కంచాలు మోగించారు, స్వచ్ఛందంగా నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. చంద్రబాబు బెయిల్పై విడుదలైనా ప్రజల ఆవేదన మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇంకెంతకాలం, ఎన్నికలు ముంగిటే ఉన్నాయి కదా, ఓటుతో బుద్ధి చెప్పాలని ఆనాడే నిర్ణయించుకున్నారు ఏపీ ఓటర్లు. దేశ విదేశాల నుండి ఎన్ఆర్ఐలు లక్షల రూపాయలు ఆదాయాన్ని వదులుకుని, లక్షల రూపాయల సొంత ఖర్చులు పెట్టుకుని ఏపీలో దిగిపోయారు. బాబు కోసం ఎవరి పరిధిలో వారు స్వచ్ఛందంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇదంతా చాప కింద నీరుగా జరిగిపోయింది. మాకు కావలసింది ప్రచారం కాదు, బాబుకు జరిగిన దానికి న్యాయం. న్యాయం జరగాలి,
నిజం గెలవాలంటూ పరితపించారు. లక్షలాది మంది ప్రజల్ని మేల్కొల్పారు. ఏపీ భవిష్యత్తు కోసం చంద్రబాబును కాపాడుకోవాలని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నవారు ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. వారంతా పోలింగ్ నాడు ఓటేయడానికి స్వరాష్ట్రానికి పోటెత్తారు. నిరసనలతో ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి రాదని నిర్ణయించుకున్న ప్రవాసాంధ్రులు ప్రపంచం నలుమూలల నుండి తరలివచ్చి ఓటుతో ఫ్యానుపై వేటు వేశారు. దాని ఫలితమే కూటమికి దక్కిన ఈ అఖండ విజయం. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఎంత పెద్ద స్వయంకృతాపరాధమో తెలిసినా అధికార మత్తులో మునిగిన జగన్ మూర్ఖంగా తన చర్యను సమర్థించుకున్నారు. దీంతో జగన్ పట్ల ఏహ్యభావం కలిగిన ప్రజలు వైసీపీని ఓటు అనే ఆయుధంతో దండయాత్ర చేసి సునామీలా ముంచెత్తారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. కక్ష కార్పణ్యాలతో రగిలే ఏ పార్టీ అయినా, ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడినైనా నిర్దాక్షిణ్యంగా గద్దె దింపేందుకు నేటి తరం ఓటర్లు సంకోచించరన్న వాస్తవాన్ని అన్ని రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. ఆనాడు వైసీపీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలే 5 ఏళ్లు తిరిగేసరికి కూటమికి అంతకు మించిన భారీ మెజార్టీ ఇచ్చి పట్టం కట్టారు. అంటే జగన్ చేసిన తప్పులకు ప్రజలే తగిన శిక్ష విధించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా రివెంజ్ పాలిటిక్స్కు పోకుండా గాయపడ్డ రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.